తెలంగాణ అభ్యర్థులందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, నిన్నటి నుండి సోషల్ మీడియాలో కావచ్చు, ఈ రోజు న్యూస్ పేపర్లో చూసినట్లయితే వారంలో 28,000 ఉద్యోగాలు 2 లేదా 3 రోజులలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అని చూసే ఉంటారు. ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది ఎవరికి బెనిఫిట్ అంటే, ఎవరైతే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ తర్వాత డిఏఓ కానీ ప్రిపేర్ అయితే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక బూస్టప్ అని చెప్పచ్చు. ఎందుకు వారికి బూస్టప్ అంటే, ఒకసారి ఎస్ఐ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ పేపర్ లో జనరల్ స్టడీస్ ఉంటుంది, సెకండ్ పేపర్ లో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అది 200 మార్క్స్ 200 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఏఓ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పేపర్ లో జనరల్ స్టడీస్ లో 150 మార్క్స్ ఉంటుంది, సెకండ్ పేపర్ కు వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 300 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ పేపర్ చూసినట్లయితే 50 మార్క్స్ ఏమో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటే 150 మార్క్స్ అనేది జనరల్ స్టడీస్ గా ఉంటుంది. ఇప్పటికైనా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, ఈ ఎవరైతే కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అర్థమెటిక్ కామా రీజనింగ్ పైన ఫోకస్ పెట్టండి, ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మరి ఈ గ్రూప్ 4 జాబ్ అనేది ఈజీగా వస్తుందంటే ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఈ గ్రూప్ 4 జాబ్ రావాలంటే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ సిలబస్ ఏమున్నదో తెలియాలి, ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియాలి, నెక్స్ట్ బుక్స్ ఏం అవైలబుల్ ఉన్నా తెలియాలి, నెక్స్ట్ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసినట్లయితే ఈ గ్రూప్ 4 జాబ్ అనేది ఈజీగా గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఫస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే మరి గ్రూప్ 4 లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 300 మార్క్స్ ఉంటాయి. ఈ 300 మార్క్స్ అంటే ఎన్ని పేపర్లు ఉంటాయి అంటే 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ ఏమన్నదంటే అరిథమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనేది మెన్షన్ చేశాడు. అయితే ఒకసారి చూసినట్లయితే ఎవరైతే టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, అయితే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, వారందరికీ ఫస్ట్ పేపర్ అనేది కామన్ సిలబస్. కానీ సెకండ్ పేపర్ అనేది అంటే మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసేది ఏంటంటే సెకండ్ పేపర్. ఆ సెకండ్ పేపర్ పైన మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే గ్రూప్ 4 అనేది ఈజీగా వస్తుంది. ఒకసారి చూడండి ఎన్ని పేపర్లు ఉన్నాయంటే 2 పేపర్స్ అనుకున్నాం, 150 తర్వాత 150 మార్క్స్ అనుకున్నాం. జనరల్ స్టడీస్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఏమన్నదంటే కరెంట్ అఫైర్స్ అన్నాడు, ఇక్కడ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలు అన్నాడు. సెకండ్ చూసినట్లయితే అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు అనుకున్నాం, తర్వాత జనరల్ సైన్స్ అనుకున్నాం, ఇక్కడ పర్యావరణం అనుకున్నాం, నెక్స్ట్ భారతదేశ తెలంగాణ భౌగోళిక స్థితులు ఆర్థిక వ్యవస్థ అనుకున్నాం, భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత ఆర్థిక వ్యవస్థ, ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తర్వాత తెలంగాణ సమాజం సంస్కృతి, తెలంగాణ ప్రభుత్వ విధానాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పేపర్ చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చిందంటే మానసిక సామర్థ్యాలు అన్నాడు, లాజికల్ రీజనింగ్ అన్నాడు. ఈ రెండింటినీ కలిపితే మనం ఏమంటామంటే రీజనింగ్ అంటాం, అంటే వెర్బల్ నాన్ వెర్బల్ అనాలిటికల్ రీజనింగ్ అంటే వీటి అన్నిటినీ కలిపితే రీజనింగ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ కాంప్రహెన్షన్స్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చిందంటే చూడండి ఇక్కడ వాక్యాల తిరిగి ఏర్పాటు చేయడం అంటే రీఅరేంజ్ చేయడం అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ సంఖ్యా గణిత సామర్థ్యం అన్నాడు. సంఖ్యా గణిత సామర్థ్యం అంటే మనకు తెలిసింది ఏంటిదంటే అరిథమెటిక్. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రూప్ 4 జాబ్ కావాలంటే అరిథమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ అనేది ఎక్కువ పెట్టాలి. ఓకే, ఇంత ముందు అయితే మనం ఏదైతే అనుకున్నామో ఎస్ఐ కానిస్టేబుల్ డిఏఓ అయితే ప్రిపేర్ అవుతున్నామో వాళ్ళకు గ్రూప్ 4 అనేది ఈజీగా కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మరి మనకి ఇక్కడ సిలబస్ అయిపోయింది, ఇక్కడ ఎన్ని మార్క్స్ కూడా తెలుసుకున్నాం, మరి బుక్స్ అవైలబుల్ ఉన్నాయంటే మనకు ఆల్రెడీ మన అర్థమెటిక్ బుక్ విన్నర్స్ ద్వారా వచ్చిన అర్థమెటిక్ బుక్ ఉన్నది, నెక్స్ట్ అతి త్వరలో రీజనింగ్ బుక్ అనేది రిలీజ్ అవుతుంది. వీటికి సంబంధించిన బుక్స్ అనేవి అతి త్వరలో విన్నర్స్ ద్వారా మనకు మార్కెట్ లో లభ్యం అవుతున్నది. నెక్స్ట్ ఒకసారి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసినట్లయితే ఈ గ్రూప్ 4 జాబ్ కొట్టాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఆల్రెడీ చెప్పిన ఈ ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ రీజనింగ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే యూనిట్ వైజ్ గా డివైడ్ చేయాలి. అంటే యూనిట్ వైజ్ గా డివైడ్ చేసి చదివినట్లయితే మనకి ఈజీ ఉంటది. ఏదైతే మనం ఇక్కడ హిస్టరీ కావచ్చు, లేకుంటే పాలిటిక్ కావచ్చు, లేదా ఎకానమీ కావచ్చు, అంటే ఒకదానికి ఒకటి లింక్ బేస్ ఎలా అయితే నేర్చుకుంటామో ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ కూడా అలానే అంటే యూనిట్ వైజ్ గా డివైడ్ చేసి ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఈ 2-3 మంత్స్ లోనే గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఒకసారి అర్థమెటిక్ సిలబస్ ఏముంటది, నెక్స్ట్ రీజనింగ్ సిలబస్ ఏంటిది ఉంటదంటే అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఎన్ని యూనిట్స్ గా డివైడ్ చేస్తామంటే అర్థమెటిక్ ను 5 యూనిట్స్ గా డివైడ్ చేసినాం, రీజనింగ్ ఎన్ని యూనిట్ గా డివైడ్ చేస్తామంటే 8 యూనిట్ గా డివైడ్ చేసినాం. ఈ 8 యూనిట్స్ ను మనం
ప్రాపర్ వేలో ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఛాన్సెస్ ఉంటది. ఫస్ట్ ఏం చేస్తామంటే అరిథిమెటిక్, ఈ అరిథిమెటిక్ అనేది 5 యూనిట్స్ అనుకున్నాం. యూనిట్ కి ఎన్ని చాప్టర్లు ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏం ఇచ్చిందంటే రేషియో ప్రపోర్షన్ అనుకున్నాం. రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అని. సెకండ్ ఏం ఇచ్చిందంటే భాగస్వామ్యం అనుకున్నాం, అంటే పార్ట్నర్షిప్ అనుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ఇచ్చిందంటే ఏజెస్ అని ఇచ్చిండు. నెక్స్ట్ యావరేజ్, సరాసరి లేదా సగటు, అంటే ఫస్ట్ యూనిట్ లో 4 చాప్టర్స్ అనేది మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ సెకండ్ యూనిట్ లో పర్సెంటేజ్ ఉంది. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఏముంది ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అనుకున్నాం. థర్డ్ ఏముందంటే బార్ వడ్డీ, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ అనుకున్నాం, దానిని సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏమనుకున్నాం అంటే 8th చాప్టర్ అంటే ఏంటిది చక్ర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. నెక్స్ట్ 9th వన్ ఏముందంటే అలిగేషన్ అండ్ మిక్చర్, కలగలుపు లేదా మిశ్రమం అనుకున్నాం. ఫస్ట్ యూనిట్ లో 4 చాప్టర్ ఉన్నాయి, సెకండ్ యూనిట్ లో 5 చాప్టర్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏం కనబడుతుంది అంటే మనకు థర్డ్ యూనిట్ లో నంబర్ సిస్టమ్ అన్నం. ఈ నంబర్ సిస్టమ్ ను సబ్ టాపిక్ గా డివైడ్ చేసినట్లయితే ఈ థర్డ్ యూనిట్ నంబర్ సిస్టమ్ అనేది ఒక పెద్దగా ఉంటది. దాన్ని ఎలా డివైడ్ చేస్తామంటే సబ్ టాపిక్ డివైడ్ చేస్తే ఈజీగా గెయిన్ అవ్వచ్చు. అంటే ఇలా ఉంటది అంటే ఒకసారి చూడండి, దీంట్లో నంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాధనీయత సూత్రాలు అంటాం, డివిజిబుల్ ప్రాపర్టీ అనుకున్నాం. నెక్స్ట్ ఏంటిది యూనిట్ డిజిట్ అనుకున్నాం, ఒకట్ల స్థానంలో అంకెలు కనుక్కోవాలి. నెక్స్ట్ చివరి రెండు అంకెలు కనుక్కోవాలి. నెక్స్ట్ సున్నాలను కనుక్కోవాలి, నంబర్ ఆఫ్ జీరోస్ అనుకున్నాం. నెక్స్ట్ కారణాంకాలు లేదా భాజకాలు అనుకున్నాం, దాన్నే ఫ్యాక్టర్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఇంకొకసారి చూసినట్లయితే శేషమును కనుగొనుట, రిమైండర్ తీరమన్నాం. నెక్స్ట్ ప్రధాన సంఖ్య గరిష్ట ఘాతం అన్నాం, హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అనుకున్నాం. నెక్స్ట్ వేదిక్ మ్యాథ్స్ అంటే ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేది, అది మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఏ మోస్ట్ కూడా మనకు మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేది ఇంపార్టెంట్, కాబట్టి దానిపైన ఒకసారి ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ తర్వాత స్పేస్ క్యూబ్స్ అని కామన్, స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అనేది కూడా కామన్. నెక్స్ట్ సింప్లిఫికేషన్, సింప్లిఫికేషన్ పైన కూడా మనం నేర్చుకోవాలి. సూక్ష్మీకరణ, దశాంశ భిన్నాలు వీటిపైన నేర్చుకోండి. నెక్స్ట్ తర్వాత డిజిటల్ సమ్ మెథడ్ అనుకున్నాం, డిజిటల్ సమ్ మెథడ్. తర్వాత ఏముంది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అంటే ఇదంతా కలిపితే ఏమనుకున్నాం థర్డ్ యూనిట్ అనుకున్నాం. ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 4 చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి చూడండి, ఫోర్త్ యూనిట్ అనుకున్నాం. ఈ ఫోర్త్ యూనిట్ లో మనకి ఏమేమి కనిపిస్తుంది అంటే చూడండి, టైం అండ్ వర్క్ అనుకున్నాం. ఈ టైం అండ్ వర్క్ ని మళ్ళీ సబ్ టాపిక్ 2 గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటిది వేజెస్ అనుకున్నాం, తర్వాత ఏంటిది చైన్ రూల్ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత అది నేర్చుకుంటే లింక్ బేస్ మనకి ఏముంటది, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటది, పంపులు తొట్టెలు లేదా పంపులు గొట్టాలు అంటాం. నెక్స్ట్ ఇది ఏంటిది ఫోర్త్ యూనిట్ లో 2 చాప్టర్స్ ఏ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముందంటే టైం అండ్ డిస్టెన్స్ గురించి నేర్చుకుందాం. టైం అండ్ డిస్టెన్స్ చూసినట్లయితే దాంట్లో సబ్ టాపిక్ ఏముంటుంది అంటే ట్రైన్స్ ఉంటాయి. సబ్ టాపిక్ ఎందుకు రాసినాం అంటే జనరల్ గా మనం టైం అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నప్పుడు బస్ పైన వెళ్తాం, తర్వాత ట్రైన్ పైన వెళ్తాం, తర్వాత ఏరోప్లేన్ పైన వెళ్తాం, తర్వాత కార్ పైన వెళ్తాం. కాబట్టి దీన్ని జస్ట్ ఒక ట్రైన్స్ అనేది సబ్ టాపిక్ తీసుకున్నాం, మళ్ళీ వేరే చాప్టర్ గా తీసుకోలేదు. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ అది నేర్చుకుంటే మనకి ఇంకా లింక్ బేస్ ఏమొస్తుంది, బోట్స్ అండ్ సీమ్స్, పడవలు ప్రవాహాలు అంటాం. నెక్స్ట్ తర్వాత ఆటలు, తర్వాత పందెములు అంటాం, అంటే రేసెస్ అండ్ గేమ్స్ అంటాం. ఇవన్నీ నేర్చుకున్నట్లయితే అంటే 18 చాప్టర్స్ అనేది మనకు మైండ్ లో ఉన్నట్లయితే ఈ అరిథిమెటిక్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మీరు పర్ఫెక్ట్ గా మనకు వచ్చిన నోటిఫికేషన్ నుంచి లేదా 2 నుంచి 3 మంత్స్ ఉన్నా కూడా డైలీ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ఈ అరిథిమెటిక్ రీజనింగ్ పైన 2 నుంచి 3 మంత్స్ లో ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకు అరిథిమెటిక్ అనేది ఒక యూనిట్ వైజ్ గా డివైడ్ చేసుకున్నాం. ఎన్ని యూనిట్లు అంటే 5 యూనిట్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఎన్ని చాప్టర్లు అంటే 18 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ఫార్ములాస్ మనం ఏమైనా యూజ్ చేస్తామా? ఒక్క ఫార్ములా అనేది కూడా యూజ్ చేయం. కాబట్టి మనం జస్ట్ ఏంటిది ఆ లాజిక్ ఏంటిది లేదా ఫార్ములా యూజ్ చేయం, కాబట్టి లాజిక్ ఏంటి లేదా ఆప్షన్ ద్వారా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఆల్రెడీ మనకు విన్నర్స్ లో మన అర్థమెటిక్ బుక్ ఉంది, దాంట్లో ఒక క్వశ్చన్ కు 3 నుంచి 5 మెథడ్లు ఎలా చేయాలి, మరి కోచింగ్ తీసుకోవాలా లేకుండా బుక్స్ చదివిన జాబ్ వస్తుందంటే బుక్స్ చదివినా కూడా మనకు ఇంటి కాడ ఉండి బుక్స్ ప్రిపేర్ అయినా కూడా మనకి ఈజీగా జాబ్ వచ్చే ఏరియా. కాబట్టి సెకండ్ పేపర్ ని టార్గెట్ పెట్టుకోండి. సెకండ్ పేపర్ ని టార్గెట్ పెట్టుకుంటే 120 మార్క్స్ వచ్చిన అనుకోండి 100+ అనేది ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఎందుకంటే జనరల్ స్టడీస్ మనం ఎంత చదివినా కూడా మనకు అనేది ఒక బిట్ అనేది ఇంకా మిగిలిపోతుంది. అదే అర్థమెటిక్ రీజనింగ్ అనేది లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ సిలబస్ కాబట్టి మాక్సిమం మార్క్స్ కొట్టడానికి ఛాన్స్ ఉన్న ఏరియా. తర్వాత లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, తక్కువ టైం అయిపోతుంది. కాబట్టి ఒకసారి దీనిపైన ఫోకస్ పెట్టండి. ఇది అర్థమెటిక్. అర్థమెటిక్ అయిపోయిన తర్వాత రీజనింగ్ కూడా, మరి రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే దీన్ని కూడా యూనిట్ గా డివైడ్ చేయాలి.
యూనిట్ గా డివైడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 8 యూనిట్స్ ఉంటాయి. ఆ 8 యూనిట్స్ లో ఫస్ట్ యూనిట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ యూనిట్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే క్లాక్స్ అనుకున్నాం, నెక్స్ట్ తర్వాత క్యాలెండర్ అనుకున్నాం, నెక్స్ట్ ర్యాంకింగ్ అనుకున్నాం, తర్వాత బ్లడ్ రిలేషన్ అనుకున్నాం, తర్వాత డైరెక్షన్స్ అనుకున్నాం. ఈ 5 అనేవి ఒకదానికొకటి లింక్ బేస్ ఉండదు కాబట్టి ఇవన్నీ కలిపి మిస్సిలీనియస్ గా ఒక యూనిట్ గా డివైడ్ చేసినాం. అంటే క్లాక్స్, క్యాలెండర్, ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్ టెస్ట్ అనుకున్నాం. దీని అన్నిటిని కలిపి ఒక యూనిట్ గా డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ యూనిట్, ఈ సెకండ్ యూనిట్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే దీని పది చాప్టర్లు ఉన్నాయి, 8 చాప్టర్లు ఉన్నాయి, 7 చాప్టర్లు ఉన్నాయి అని చెప్తారు. కానీ ఇదంతా ఒకటే ఏరియా. మీకు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ అంటే రివర్స్ రాసినా లేకుంటే ఫార్వర్డ్ రాసినా బ్యాక్వర్డ్ రాసినా ఇవి వచ్చినట్లయితే ఇదంతా కలిపి సెకండ్ యూనిట్ అనుకున్నాం. దాన్నే డీకోడింగ్ అంటాం, కోడింగ్ అంటాం, తర్వాత లెటర్స్ లెటర్ అనాలజీ, తర్వాత నంబర్ అనాలజీ అని డివైడ్ గా చేసుకున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫాబెట్ టెస్ట్ అన్నాం, దీన్నే అక్షరమాల అన్నాం. దాన్ని డివైడ్ చేసినట్లయితే అది డిక్షనరీ కావచ్చు, నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ కావచ్చు, రిపీటెడ్ సిరీస్ కావచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే సిరీస్ అన్నాం, సిరీస్ అంటే శ్రేణి అంటాం. అది ఇంక్రీజింగ్ ఆర్డర్ కావచ్చు లేదా డిక్రీజింగ్ ఆర్డర్ కావచ్చు, ఒక సేమ్ వే ఉంటుంది. అయితే దాంట్లో కూడా చూడండి లెటర్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, రెండు కలిపి లెటర్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ సింబల్ ఉంటాయి సిరీస్, తర్వాత డ్యూయల్ సిరీస్ పేర్లు ఉంది. డ్యూయల్ అంటే రెండింటిని కలుపుతాం, పేర్లు ఉంది ద్వంద్వ శ్రేణి అంటాం. కాబట్టి ఇంకొకసారి చూసినట్లయితే సిరీస్ అయిపోయింది కదా, అనాలజీ పేర్లు ఉన్న ముందు మనకు అనాలజీ, అనాలజీ అంటే మీనింగ్ ఏంటిది, పోలిక పరీక్ష అంటే పోల్స్తున్నాం. ఏదిని పోల్స్తున్నాం, లెటర్ పోల్స్తున్నాం, తర్వాత వర్డ్ అనాలజీ పోల్స్తున్నాం, తర్వాత ఏంటిది నంబర్స్ పైన పోల్స్తున్నాం. కాబట్టి ఇదిని అనాలజీ అన్నాం. నెక్స్ట్ చూసినట్లయితే ఆడ్ మ్యాన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ అన్నాం. ఆడ్ మ్యాన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ అంటే పేర్లోనే ఉంది, మనకి ఇచ్చిన దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్ లో 3 అనేది ఒకటి ఉంటుంది, ఒకటి మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏమనుకున్నాం, ఆడ్ మ్యాన్ అవుట్ అనుకున్నాం. ఒకసారి చూసినట్లయితే మళ్ళీ దీంట్లో లెటర్ ఉంటుంది, తర్వాత వర్డ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది నంబర్ ఉంటుంది, తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్ అన్నాం. మిస్సింగ్ క్యారెక్టర్ లేదా నంబర్ అన్నాం అంటే అది ట్రయాంగిల్ ఇవ్వచ్చు, రెక్టాంగిల్ ఇవ్వచ్చు, స్క్వేర్ ఇవ్వచ్చు, లేదా ఇంకొక రకంగా ఇవ్వచ్చు. దాంట్లో ఏమిస్తారంటే దాని యొక్క లాజిక్ అనేది కనుక్కోవాలి, దాన్ని మిస్సింగ్ క్యారెక్టర్ లేదా మిస్సింగ్ నంబర్ అంటాం. నెక్స్ట్ తర్వాత కోడింగ్, డికోడింగ్, ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత మనకు వచ్చేది ఏంటిది, కోడింగ్, డికోడింగ్. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెకండ్ యూనిట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, లెటర్ కావచ్చు నంబర్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఇది మనకు అందరికి తెలిసిందే, ఏ నుంచి జెడ్ వరకు వస్తుంది, తర్వాత 1-2 నుంచి 30 వరకు స్క్వేర్ అవచ్చు, 1-2 నుంచి 20³ అందరికి వచ్చిందే. కాబట్టి దీంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చే ఏరియా, దీన్ని మనం ఏమనుకున్నాం, సెకండ్ యూనిట్ అనుకున్నాం. కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 11 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసినట్లయితే ఈ థర్డ్ యూనిట్ లో ఒకదానికొకటి లింక్ బేస్ ఉంటుందని చెప్పిన కదా, సీటింగ్ అరేంజ్మెంట్ లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటాం. అది నేర్చుకున్నట్లయితే కంపారిజన్ చేస్తాం, కంపారిజన్ చేస్తాం, దాన్నే కామన్ సెన్స్ టెస్ట్ నేర్చుకుంటాం, తర్వాత నెక్స్ట్ పజిల్స్ నేర్చుకుంటాం, తర్వాత ఏమంటది లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి సీటింగ్ అరేంజ్మెంట్ ఎవరిని ఎక్కడ కూర్చొని పెట్టాలి అన్ని మనకి తెలిసినాయి, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామే. అది రైట్ సైడ్ ఉన్నాడా, లెఫ్ట్ సైడ్ ఉన్నాడా, సెకండ్ ప్లేస్ ఉన్నాడా, థర్డ్ ప్లేస్ ఉన్నాడా తెలుసుకున్నట్లయితే ఈజీ కదా. నెక్స్ట్ తర్వాత కంపారిజన్ టెస్ట్ అంటే ఒకటి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇస్తారు, ఒకటి హైట్ గురించి ఇస్తారు లేదా మార్క్స్ గురించి ఇస్తారు, అంటే ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఎవరికి తక్కువ వచ్చినాయి, ఎవరు హైట్ ఉన్నారు, ఎవరు లోయెస్ట్ ఉన్నారు, దీని గురించే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ కామన్ సెన్స్ టెస్ట్, ఇవన్నీ నేర్చుకుంటాం ఈజీ కదా. నెక్స్ట్ పజిల్ టెస్ట్ అంటే పజిల్ టెస్ట్ అనేది ఇలాంటి సంబంధించిన క్వశ్చన్. లాజికల్ వెన్ డయాగ్రామ్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ కూడా అది స్క్వేర్ ఇస్తారు, తర్వాత క్యూబ్స్ ఇస్తారు, తర్వాత దేన్ని ఇస్తారంటే రెక్టాంగిల్ ఇస్తారు, ట్రయాంగిల్ ఇస్తారు, ఎవరు ఎవరికి చెందిరు, ఎవరు ఎవరికి చెందలేరు అని క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి ఇది కూడా ఈజీయే. నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే ఫోర్త్ యూనిట్, ఫోర్త్ యూనిట్ ఏమన్నా అంటే పేర్లోనే ఉంది, మ్యాథమెటికల్ ఆపరేషన్, అంటే ప్లస్ అనేది మైనస్ అయితే మైనస్ అయితే ఇంటూ అయితే ఇంటూ అయితే డివైడెడ్ బై అయితే డివైడెడ్ బై అయితే ప్లస్ మైనస్ అని వేస్తాడు. కాబట్టి ఇదే ఒకసారి చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నాం, నెక్స్ట్ తర్వాత మ్యాథమెటికల్ సెన్సెస్ అన్నాం, తర్వాత అర్థమెటికల్ రీజనింగ్ అనుకున్నాం. ఈ అర్థమెటికల్ రీజనింగ్ అంటే ఆల్రెడీ అర్థమెటిక్ నేర్చుకున్నారు కాబట్టి ఇది రీజనింగ్, రెండింటి కలిపి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అనేది మన ఫార్ములా యూజ్ చేస్తామంటే ఫార్ములా కాదు లాజికల్ వేలో ఇస్తారు, కాబట్టి ఆ లాజిక్ ఏంటిదో మనం చేసినట్లయితే అయిపోతుంది. ఇదేంటిది టోటల్ ఫోర్త్ యూనిట్ అనుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ కి వచ్చేసరికి ఏముంటదంటే ఈ ఫోర్త్ యూనిట్ వరకు ఏమైపోయిందంటే మనకు వర్బల్ రీజనింగ్
రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమైతుందంటే ఎంటర్ అవుతున్నాం. దేంట్లో ఎంటర్ అవుతున్నాం అంటే నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఒకసారి చూడండి, అనాలజీ తర్వాత సిరీస్ తర్వాత క్లాసిఫికేషన్. అక్కడ నేర్చుకున్న అనాలజీకి ఈ సిరీస్ కు క్లాసిఫికేషన్ కు డిఫరెంట్ ఉంటారు. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే మ్యాప్స్ ఇస్తాడు, మ్యాప్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అక్కడ లెటర్లు కానీ నెంబర్లు కానీ ఇస్తాడు, ఇక్కడ ఏమి ఇస్తాడు, మ్యాప్స్ ఇస్తాడు. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ సిక్స్త్ యూనిట్, ఈ సిక్స్త్ యూనిట్ కూడా ఒకసారి చూడండి. ఇమేజెస్ అన్నాడు. ఇమేజెస్ అంటే ప్రతిబింబాలు. అది ప్రతిబింబం అంటే మిర్రర్ లో చూస్తామా లేకుంటే వాటర్ లో చూస్తామా అంటే మిర్రర్ లో చూస్తే ఎలా ఉంటది, లెఫ్ట్ టు రైట్ ఉంటది. తర్వాత అదే మనం ఇక్కడ వాటర్ లో చూసినట్లయితే టాప్ టు బాటం ఉంటది, బాటం టు టాప్ ఉంటది. కానీ ఒకసారి అబ్జర్వ్ చేసి చేయండి. నెక్స్ట్ తర్వాత పేపర్ కట్టింగ్, పేపర్ ఫోల్డింగ్ అంటాడు. నెక్స్ట్ తర్వాత ఫిగర్ మ్యాట్రిక్స్ అంటాడు. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్ అంటాడు, అంటే దాగి ఉన్న చిత్రాలని. కౌంటింగ్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్ అంటే మాది ట్రయాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, తర్వాత స్ట్రైట్ లైన్ కావచ్చు, లేదా సర్కిల్ కావచ్చు. ఇవిటిని డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతాడు. కాబట్టి ఇవిటి పైన చూడండి. నెక్స్ట్ డైస్ అన్నాడు, క్యూబ్స్ అన్నాడు, క్యూబాయిడ్ అన్నాడు. మనం నేర్చుకునే క్యూబాయిడ్ వేరు, క్యూబ్ వేరు. కొంతమంది అక్కడ మనకు మెన్సరేషన్ లో క్యూబ్ క్యూబాయిడ్ గురించి నేర్చుకుంటాం. ఆ క్యూబ్ ఈ క్యూబాయిడ్ అనేది డిఫరెంట్ ఉంటది. కాబట్టి చూడండి ఇదంత సిక్స్త్ యూనిట్. నెక్స్ట్ వన్ ఏముందంటే సెవెంత్ చాప్టర్ అన్నాం. ఈ సెవెంత్ యూనిట్, ఈ సెవెంత్ యూనిట్ లో ఏమేమి నేర్చుకుంటాం అంటే సిలాయిజం నేర్చుకుంటాం. ఈ సిలాయిజం నేర్చుకున్నట్లయితే లాజికల్ వెన్ డయాగ్రామ్ కు సిలాయిజం కి ఎలా ఉంటది, లింక్ బేస్ ఉంటది, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, తర్వాత స్టేట్మెంట్ అసంప్షన్, అసర్షన్ రీజన్ అన్నాం, తర్వాత డిసిజన్ మేకింగ్, ఎలిజిబుల్ టెస్ట్ అన్నాం. ఇవన్నీ కలిపి సెవెంత్ యూనిట్ గా మనం డివైడ్ చేసాం. అంటే ఒకదానికొకటి ఇక్కడ లింక్ అప్ ఉంటది. అంటే మన మైండ్ సెట్ ఎగ్జామినర్ కు మన మైండ్ సెట్ కు ఈక్వల్ ఉండేటట్టు క్వశ్చన్ ఇస్తాడు. మనం ఒక రకంగా ఆలోచిస్తాం కానీ ఎగ్జామినర్ కు మన మైండ్ సెట్ అనేది ఈక్వల్ అయ్యేటట్టు ఆన్సర్ పెట్టినట్టయితే ఇవన్నీ మనకు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డాటా సఫిషియన్సీ, డాటా ఇంటర్ప్రిటేషన్ అనుకున్నాం. ఈ డాటా సఫిషియన్సీ, డాటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాలంటే ఆల్రెడీ మనకు అన్నిటి సబ్జెక్ట్ పైన కొంచెం గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉన్న తర్వాత కొంచెం క్యాల్కులేషన్ అనేది కొంచెం ఫాస్ట్ గా చేయాలి. ఇవి చేసినట్లయితే మనకి ఈ రీజనింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఇవే సిలబస్ ఉంటాయి. ఓకేనా, అంటే టోటల్ ఇక్కడ చూడండి అరిథమెటిక్ అనేది ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 18 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్ అనేది ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. ఓకేనా, మనం యూనిట్ వైజ్ గా డివైడ్ చేసినాం. అరిథమెటిక్ లో అయితే 5 యూనిట్స్ అనుకున్నాం, నెక్స్ట్ రీజనింగ్ లో అయితే ఎన్ని యూనిట్స్ అనుకున్నాం, 80 యూనిట్స్ అనుకున్నాం. ఒకసారి మీరు ఈ 2 లేదా 3 మంత్స్ లో ఒకసారి ఏం చేస్తామంటే టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నాం అనుకోండి, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా వితిన్ 2 నుంచి 3 మంత్స్ లో ఈజీగా గెట్ ఆన్ అవుతారు. కాబట్టి గ్రూప్ 4 అనేది ఈజీగా హార్డ్ అంటే ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ మీకు జనరల్ స్టడీస్ పైన గ్రిప్ ఉంది, ఇక మీకు రావాల్సింది ఏంటిది, అరిథమెటిక్ రీజనింగ్ పైన గ్రిప్ తెచ్చుకోండి. గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఒకవేళ 120 మార్క్స్ వస్తే 100+ అనేది ఈజీగా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి. పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 9 to 18 అన్నాడు. మనకి ఇన్ని పోస్టులు వస్తాయా అనేది తెలియదు, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు ఉంటాయి కాబట్టి దానిపైన డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఈజీ పోస్ట్ కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి కూడా దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఒక ప్రాపర్ వేలో చదివినట్లయితే 100% మీకు జాబ్ వస్తుంది. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.